కర్ణుడి లాంటి వీరుడు మహాభారతంలో కనపడడు. అంత గొప్ప వీరుడు. కర్ణునికి ఉన్నది గొప్ప ఆవేశం. ఓ హరివీర భయంకరుడు ఆ కర్ణుడు. పెద్ద పులి వచ్చినట్టు వస్తాడు యుద్ధానికి. కర్ణుడు చేసినటువంటి యుద్ధం హరివీర భయం. అది లోక సామాన్యమైన యుద్ధం కాదు. అంత గొప్ప పౌరుష ప్రతాపములతో కూడుకున్నటువంటి యుద్ధాన్ని చేశాడు. ఆయన యుద్ధానికి యథార్థంగా దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప యుద్ధమా అని. కర్ణుడికే శాపాలు లేకపోయి ఉండి ఉంటే, కర్ణుడు దాని వలన చేరవలసిన స్థానాన్ని చేరి ఉంటే, కర్ణుడి అంతటి కీర్తివంతుడు, కర్ణుడంతటి పరాక్రమవంతుడు మహాభారతంలో కనపడడు.